వినాయక చవితి భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆ వినాయకుని అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే లభిస్తాయి. వినాయక చవితి నాడు ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే వినాయక చవితి నాడు ఆ స్వామివారిని ఎలా ఆరాధించాలో స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయ అర్చకులు సాయికృష్ణ శర్మ న్యూస్ 18కు వివరించారు. మట్టితో తయారు చేసినటువంటి గణపతి ప్రతిమను తీసుకొని వచ్చేసి ఆ మట్టితో తయారు చేసినటువంటి గణపతి ప్రతిమతోటి గణపతిని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. అది తెలుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ లేదా ఆకుపచ్చ వస్త్రం కానీ పరుచుకొని అందులో సండిలము అంటే కొన్ని బియ్యము పోసుకొని ఆ పీట మీద వస్త్రము బియ్యము పోసుకున్న తర్వాత మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మట్టి గణపతిని స్థాపన చేసుకొని ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశంలో నీరు కానీ బియ్యము కానీ ఏర్పాటు చేసుకొని గణపతి మూర్తిని అందులో స్థాపన చేసుకోవడానికి మనము ఒక రోజుగా కావచ్చు, 3 రోజులుగా కావచ్చు, 5 రోజులుగా కావచ్చు, 9 రోజులుగా ఆ కలశ గణపతిని మనము ఏర్పాటు చేసుకొని గణపతి ఆవాహన చేసుకోవాలి. అలా గణపతి ఆవాహన ఏ విధంగా చేసుకోవాలి అంటే గణపతికి ప్రీతికరమైనగా ఉండేటువంటి వస్తువులను అంటే పాలవెల్లి అంటారు, మనము పైన ఛత్రి వలె ఉండేసి ఆ ఛత్రిలో నుంచి మనం ఆకాశంలో చెట్టుల నుంచి వేలాడేటువంటి వస్తువులుగా భావించుకోవచ్చు. వివిధ మంత్రాలతో స్వామివారిని పూజించాలన్నారు. ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు, ఉండ్రాలు, లడ్డూలు, పాయసం ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలన్నారు. స్వామివారికి మంగళ గీతారాధన చేస్తూ కర్పూరాది నీరాజనలు అర్పించుకొని ఆ స్వామివారిని మొక్కుతూ తమ కోరికలు నెరవేరాలని ఓం గం గణపతయే నమః అంటూ జపించాలన్నారు. అనంతరం తమ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి మండపాల వద్దకు వెళ్ళి అక్కడున్న వినాయకులను దర్శించుకోవాలని తెలిపారు. ఇలా స్వామివారిని ఆరాధించడం ద్వారా విద్య, ఉద్యోగంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. స్వామివారికి ఈ వినాయక చవితి రోజున విశేషంగా 21 పత్రాలను పెట్టాలి. మరి అవి 21 పత్రాలు ఏ విధంగా పెట్టాలి అంటే మాచీ పత్రం సమర్పయామి, తులసీ పత్రం సమర్పయామి, దూర్వా పత్రం సమర్పయామి, అశ్వత్థ పత్రం సమర్పయామి, దూర్వాయుగ్మ పత్రం సమర్పయామి, అర్క పుష్పం సమర్పయామి అంటూ 21 పత్రాలన్నింటినీ కూడా స్వామివారిని ఒక్కొక్క 21 నామాలతోటి స్వామికి ఆ పత్రాలన్నింటినీ కూడా సమకూర్చుకొని ఒక్కొక్కటి గణపతికి గం గణపతయే నమః లేదా శ్రీ గణేశాయ నమః అంటూ సూక్ష్మ విధానంతో ఈ పత్రాలన్నింటినీ కూడా గణపతికి సమర్పణ చేసుకొని స్వామి హరిద్రా ప్రీతి అంటే పార్వతీతనుడైనటువంటి ఆ మహాగణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలతోటి అలంకరణ చేసుకొని ఒక కలశంలో నీళ్లు వేసుకొని ఆ నీళ్ళలో కూడా పసుపు, కుంకుమ, గంధాది పుష్పాలను సమకూర్చుకొని ఆ సమకూర్చుకున్నటువంటి ఆ కలశంతోటి గణపతి మీద 5 మార్లు కానీ 3 మార్లు కానీ నీళ్లు చల్లి ఆ గణపతికి కూడా అలంకారంగా గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, వస్త్రము, యజ్ఞోపవీత ధారణ చేస్తూ గణపతికి 21 పత్రాలతో పాటుగా మరొక 21 దూర్వాయుగ్మములు అంటే గరికలను 21 సమర్పిస్తూ గం గణపతయే నమః, శ్రీ మహాగణపతయే నమః, శ్రీ గణేశాయ నమః అనేటువంటి నామాలతోటి గణపతిని మన భక్తిపూర్వకంగా ఆరాధన చేసుకోవచ్చు. ఇలా ఆరాధన చేసుకొని స్వామివారికి ధూప దీపాదులు సమర్పించుకొని స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డుకములు, పాయసము, భక్ష్యములు మన శక్తిని అనుసరించి స్వామివారికి కొబ్బరితో సహా అటుకులు, బెల్లముతో సహా స్వామివారికి ఈ విధంగా మన యథాన శక్తిగా నివేదనలు సమర్పించుకుంటూ స్వామివారికి మంగళ గీత ఆలాపనలు చేస్తూ కర్పూరాది నీరాజనలు అర్పించుకొని గణపతిని ఈ సంవత్సర పర్యంతం కూడా మాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి విఘ్నాలు లేకుండా విద్య, బుద్ధి అన్నీ కలిగిస్తూ ఆయుర్వృద్ధి, యశోవృద్ధిని కలిగిస్తూ సంపూర్ణమైనటువంటి నీ అనుగ్రహాన్ని ప్రసాదించమంటూ గణపతిని 108 సార్లు కనీసంగా ఓం గం గణపతయే నమః అంటూ మీ పిల్లలతో పాటు మీరందరూ కూడా జపంగా స్వామి సన్నిధిలో చేసుకోవడం ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది.